and will respect the rights of all individuals. I will act justly and impartially and with propriety towards my fellow officers. I will constantly strive to honor this oath in my service as a police officer. కొత్త కథ ఏం కాదు, ఫార్ములా కథ. అండ్ హీరో ఎవరు అన్నప్పుడు, మాస్ మహారాజ్ అన్నప్పుడు, ఐ డోంట్ వాంట్ మేక్ అన్ ఆర్ట్ ఫిలిం. మాస్ మహారాజ్తో ఫార్ములా కథ చేయాలి. సో ఫార్ములా కథ చూస్ చేసుకున్నాను. ట్రీట్మెంట్ ఐ వాంట్ గివ్ ఎ స్పెషల్ టచ్ అనమాట. ట్రీట్మెంట్ మాత్రం కొత్తగా ఉండేలా ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. ఆ కథకు ట్రీట్మెంట్ కొత్తగా ప్రజెంట్ చేశాను. అండ్ టుడే ఐఎమ్ హ్యాపీ. ఫ్యామిలీ ఇస్ ఎన్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్. అసలు ఫ్యామిలీ అంటే వద్దు. విక్కీ, నాకు మిరప్కాయ్ దగ్గర నుంచి తెలుసు. తర్వాత తర్వాత బాగా క్లోజ్ అయ్యాడు. అండ్ తను వేరే స్క్రిప్ట్ చెప్పాడు. అసలు యాక్చువల్లీ నాకు వేరే స్క్రిప్ట్ చెప్పటం అది కూడా బాగా నచ్చింది నాకు. బట్ కొంచెం టైం తీసుకుని ఈ లోపు తనే ఈ స్క్రిప్ట్ విన్నాడు. వక్కంత మంచిది మంచి. సో తనకే అనిపించినట్టు ఉంది ఇది. డెఫినెట్గా ఇది బాగుంటుంది, దీంతోనే లాంచ్ అయిందా బాగుంటుంది, తనే అనుకున్నాడు ఏంటో తెలీదు. వచ్చి చెప్పండి, నాకు స్క్రిప్ట్ చెప్పాడు. సో నాకు బాగా నచ్చింది నాకు. అండ్ ఆ కాప్ క్యారెక్టర్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ ఫ్యామిలీ ఫన్, ఆ చిన్న సర్కాజం అనేది బాగున్నాయి అని లైక్ బాగుంది. బేసిక్గా తనలో కూడా ఒక మంచి హ్యూమర్ ఉంది. సో ఆ తన్ కైండ్ ఆఫ్ హ్యూమర్ దీంట్లో ఉంటుంది. యూనిఫామ్లో ఉంటే గన్లో ఆరే బుల్లెట్లు. యూనిఫామ్ తీసేస్తే దాని అమ్మ రాయితో చంపుతానో రాడ్తో చంపుతానో నాకే తెలీదు. అట్టొచ్చిన వాడిని కూడా వదిలేది లేదు. యాక్చువల్లీ విక్కీ చాలా ప్యాషనేట్ డైరెక్టర్. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్కి కూడా ఫోకస్ చేశారు, ఎస్పెషలీ నా క్యారెక్టర్ కోసం. నా క్యారెక్టర్ పేరు పుష్ప అండి సినిమాలో. అండ్ మామూలుగా సినిమాలో హీరోయిన్కి యూనో కామెడీ చేయడానికి అవసరం ఉండదు, కానీ ఈ సుప్రీంలో నేను చేశాను కొంచెం కామెడీ. దాని తర్వాత టచ్ చేసి చూడులో కూడా ఒక మంచి క్యారెక్టర్ రాశారు నా కోసం, అందమైన క్యారెక్టర్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. కథ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు ప్లే దట్ క్యారెక్టర్. అండ్ వెరీ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ వెరీ స్వీట్ డైరెక్టర్. ఐ నో విల్ గో వెరీ లాంగ్ వే. సో విక్రమ్ ఇట్స్ వెరీ ఫనీ. హీ యాక్చువల్లీ కమ్స్ అక్రాస్ దిస్ పర్సన్ హూ ఇస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండ్ యూనో ఈస్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. బట్ ఐ థింక్ ఆల్ హిస్ ఎనర్జీస్ అండ్ హిస్ ఫోకస్ ఇస్ రియలీ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్స్, బికాస్ దాట్స్ రియలీ హిస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఐ బిలీవ్. He is one of the most comfortable directors that I've worked with, and he pays attention to some very very small you know works of detail, which personally even I've been amazed at, you know, how to talk, how to move you know your mouth a certain way. I mean, to that extent I've had conversations with him. Also, there is a very clear vision of what he wants to achieve, you know. So the minute he sees that it's on par, he, you know, he's the first person to come and tell you that he's really happy with the shot. Darshakulu Vikram Sirikonda garu prati paathrani paathra dharulaku vivarinchi chakkaga cheppadam naaku ento muttataga undi. Chaala chakkaga vivarinchi cheppaaru prati paathrani. Manam edo chestunnam ani kaakunda prathidi ayana akkada compromise kala prati natudu daggar nunchi maximum enta varaku raabattagalaro vaallu enta varaku cheyagalaro anta varaku raabatti aa paathralaki ఆయన న్యాయం చేయటంలో చాలా సహకరించారని చెప్పాలి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. నేను అనుకున్నా కూతుళ్ళైనా కొడుకులైనా మనవాళ్ళైనా మనవరాళ్ళైనా మీరందరూ ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేది వినాలి. కుటుంబం విలువలేమిటో, కుటుంబంలో మనుషులు ఎలా ఉండాలో, డ్యూటీ కాంక్షస్ ఉన్నా కూడా బిడ్డలు ఎలా ఉండాలి అనేదానికి ఒక మంచి కథను ఎంచుకున్నారు విక్రమ్ గారు. చాలా చాలా బాగా తీశారు విక్రమ్ గారు. ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనకి. అయినా కూడా చాలా కుటుంబం అంతా వెళ్ళి కూర్చుని చూసే తరహాలో తీశారు. విక్రమ్ ఠాగూర్ సినిమా దగ్గర నుంచి మాతో పనిచేసేవాడు. అతను ఠాగూర్ ఫస్ట్ సినిమా. నేను మామూలుగా నేను పనిచేసే సినిమా ఏదైనా షూటింగ్ జరిగేటప్పుడు అందులో ఉండే అసిస్టెంట్స్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా. సో ఠాగూర్ సినిమాకి విక్రమ్ సెలెక్ట్ చేసుకున్నా. షార్ప్గా ఉన్నాడు, మంచి డైరెక్టర్ అవుతాడని. సో ఇప్పుడు అయిపోవాలి విక్రమ్ డైరెక్టర్గాను. ఫైనల్గా టచ్ చేసి షూట్కి వచ్చాడు. బట్ నేను ఊహించిన విక్రమ్ కంటే
ఒక 1000 times అంటే అతని తాలూకా ప్రజెంటేషన్ కానీ మేకింగ్ కానీ అలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉంటాడు కానీ చాలా అంటే పట్టుదల మంచి పట్టుదల నేను ఇలా ఉంటాను ఊహించలేదు బట్ ఈజ్ ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ టెక్నాలజీకి యాప్ట్ డైరెక్టర్ మళ్ళా టచ్ చేసి చూడతో మళ్ళీ ఆ క్రెడిట్ నేను రవితేజ్కి ఇవ్వాలి లేదా నల్లమలుపు మా బుజ్జికి ఇవ్వాలి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ని వాళ్ళు ఏమైతే ఊహించారో అంతకంటే బాగా ఈ సినిమాని తీసి నేను కూడా ఊహించలే తను ఎంత బాగా తీస్తాడు సినిమాని చాలా బాగా తీశాడు ఐ థింక్ ఈ సినిమా తర్వాత విక్రమ్ మళ్ళీ మన తెలుగులో ఇంకొక పెద్ద డైరెక్టర్ అవుతాడని నేను బాగా నమ్ముతున్నాను. నీకు తెలుసంటారా నేను ఇంగ్లీష్లో వీక్ సార్ అది మ్యాథమెటిక్స్ రా It is a very exciting day for me. It's wonderful. It has been a superb experience to work in this film. My director Vikram sir, he was fabulous. He was mind-boggling, you know. He had everything in his mind. Every shot was in his mind. ఇందులో ఒక సోషలిస్ట్ అంటే స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసే ఒక సోషలిస్ట్ క్యారెక్టర్తో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ బాగుంటుంది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నాకు పోర్ట్రేట్ చేసిన డైరెక్టర్ విక్రమ్ సిరికొండ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్ ఫర్ మీ. హే నమస్కారం, మై నేమ్ ఇస్ ముత్తు కుమార్. మై ఫస్ట్ మూవీ తడక, సెకండ్ మూవీ టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు మై కెరియర్లో వెరీ ఇంపార్టెంట్ మూవీ. ఈ మూవీలో నెగటివ్ సైడ్ క్యారెక్టర్ పనిరికాయ. బట్ థ్యాంక్ యూ సో మచ్ గివ్ యూ ఆపర్చునిటీ మై డైరెక్టర్ విక్రమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఒక మాస్ స్టార్, ఒక ఇమేజ్ ఉన్న హీరో మాత్రం ఉండాలనేది అది, బికాజ్ ఇట్స్ ఎ కమర్షియల్ ఫార్ములా కథ. సో ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో మాత్రం ఉండాలని చెప్పి ఎప్పుడైతే మాస్ మారాజ్ అనుకుంటే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది మూవీలో, ఇంటర్వెల్ సీక్వెన్స్ వెన్ ఐ థాట్ ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్, అక్కడే అయిపోతుంది ఇంటర్వెల్. ఈ స్టార్టెడ్ చాలా బాగుంది ఇంటర్వెల్, బట్ ఇంకా కావాలి, సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుంది, ఇంకా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అన్నాడు. సో దట్ హెల్ప్ మీ లాట్. అక్కడ నుంచి నేను అడిషనల్ ఆ థాట్ ఏదైతే ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద ఉందో దట్ ఈస్ లిటిల్ న్యూ కానీ చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ యాడ్ అవుతుంది. సో అతని పుష్ చాలా బాగుంటుంది, ఈ పుషెస్ టు మీ న్యూ ఛాలెంజెస్ కానీ. సో దట్ వే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్క్రిప్ట్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆన్ సెట్ అయితే అసలు చెప్పడానికి లేదు, ఆన్ సెట్ అయితే హీల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ కామెడీ విమిడీ ఏదైతే ఉందో ఎంజాయ్ సెట్ లాట్ అనమాట. ఇంప్రూవేషన్ కూడా జరుగుతుంటుంది, ఈవెన్ దో ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఏదన్నా అనుకుంది రాకపోయినా అలాగది ఇలా అన్నా కానీ హీ టేక్ ఇట్స్ వెరీ పాజిటివ్. ఒక సీనియర్ యాక్టర్ లాగా ఫీల్ అవ్వకుండా ఈ లిజన్స్ టు వెరీ కేర్ఫుల్లీ టు డైరెక్టర్, లేదు అలా కాదు ఇలా చేయాలండి ఇలా అంటావా ఇది బాగుంటుంది అంటావా ఓకే ఫైన్. అంటే అతను బాగుందని ఫీల్ అయినా ఈ బ్లైండ్లీ ఫాలో ద డైరెక్టర్ అనమాట. ఓకే మీకు ఇలా కావాలి ఓకే ఫైన్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఇట్స్ టోటలీ డైరెక్టర్స్ హీరో అనమాట. రవితేజ గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా అప్పుడు నేను రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నాను సినిమానికి రవిలో ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గలేదు. వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ కంఫర్టబుల్ హీరో. ఏంటి ఎందుకు ఎక్కడ ఎలాగ ఏం అడగడు, లంచ్ టైం ఉండదు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో కొన్ని చోట్ల ఈ పోలీస్ గ్రౌండ్స్లో షూటింగ్ చేసేటప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 10,000 కాప్స్ నడిచొస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ డిఎస్పి పాయింట్ ఆఫ్లో రవితేజ్ లాగే ఉంటారు. సో అంత పెద్ద సీజీ షాట్ తీయాలన్నప్పుడు కనీసం ఒక 100 సార్లున్నా రవితేజ నడుచుకుంటూ రావాలి, కెమెరా యాంగిల్ ఇన్ ఆల్ కార్నర్స్ తీస్తూ ఉన్నాం, షార్ట్ కట్ రమ్మంటాం ఎందుకు మార్కులు వేసాం. ఓకే రవి అయిపోయిందని వరకు ఏంటి అని అడగల అలా నడిచి వస్తానే ఉన్నాడు రవి. నేను చాలా షాక్ అయిపోయాను. సో ఇలాంటి హీరోలు
ఇంకా ఎక్కువ రోజులు ఇలాగే ఉండి మంచి సక్సెస్ ఇచ్చి ఉంటాయి. ఇంకా నాలాంటి క్యామెరామెన్లకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్ట్ ఎక్స్పెషలీ డైరెక్టర్స్కి ఎంత కంఫర్టబుల్ ఉంది. చాలా ద బెస్ట్ హీరో, మై ఫేవరెట్ హీరో రవితేజ డూయింగ్ ఎ వెరీ గుడ్ రోల్. అండ్ మేరా ఎక్ ఉస్మే కాప్ కా రోల్ హే జో ఆప్ లోగ్ బహుత్ పసంద్ కర్ రహే హై, బహుత్ ఫాస్ట్ ఆర్ బహుత్ ఇంట్రెస్టింగ్ స్టోరీ హై. రవితేజ గారిని ఒక విశిష్టమైన వ్యక్తిగా, ఒక మంచి హీరోగా నేను చాలా అభిమానిస్తాను. ఆయన్ని ఆయన నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో కూడా చాలా చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. ఆయనకి పాత్ర ఔన్నత్యం ఏమిటి తెలుసు. గొప్పగా పాత్రకు పరిపూర్ణమైన న్యాయం చేస్తారు. ఆయనతో నేను కొన్ని చిత్రాలు చేశాను, నేను గమనించింది అది. మామూలుగా రవితేజ గారు అంటే ఓపెన్ బుక్, తన సినిమాల్లో ఎట్లా ఉంటాడో కూడా బయట కూడా అట్లాగే ఉంటాడు. అంతే ఎనర్జెటిక్గా ఉంటాడు, అంతే జోవియల్గా ఉంటాడు. కానీ తనకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడూ హిపోక్రసీ ఉండదండి, ఏ లొసుగులు ఉండవు, ఎవరి గురించి మాట్లాడు, ఎవరి గురించి మాట్లాడినా వినడు, అంతే నిజాయితీగా ఉంటాడు. అది నిజంగా తనను చూసి మనందరం నేర్చుకోవాల్సిన విషయం, బాగా మెచ్చుకోవాల్సిన విషయం కూడా. అన్నయ్య రవితేజ గారు మాస్ మహారాజా, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ మంచి నటుడు ఆయన. మాస్ మహారాజా, మాస్ పల్స్ని క్యాచ్ చేసిన బిగ్గెస్ట్ హీరో. ఆయన సినిమాలో ఆయనతో పాటు కలిసి నటించే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యూనిఫామ్లో ఉంటే గన్లో ఆరే బుల్లెట్లు, యూనిఫామ్ తీసేస్తే దాని అమ్మ రాయితో చంపుతానో రాడ్తో చంపుతానో నాకే తెలీదు. వాడిని కొంచెం కూల్గా ఉండమని చెప్పండి. అంటే అదే మనలాగా నార్మల్ గా. హి ఇస్ ఎ రాక్ స్టార్. హి వాస్ సో హెల్ప్ఫుల్ టు మీ అండ్ హి ఇస్ సో నైస్. హి ఇస్ ఎ ఫెంటాస్టిక్ డౌన్ టు ఎర్త్ సచ్ ఎ జెన్యూన్ పర్సన్. ఇట్ వాస్ సచ్ ఎ ఫ్యాబులస్ ఎక్స్‌పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్. మై హీరో మాస్ మహారాజా రవితేజ గారు సచ్ ఎ హంబుల్ పర్సన్, సూపర్ హ్యూమానిటీ, డౌన్ టు ఎర్త్ పర్సన్. సర్ యు ఆర్ బిగ్ స్టార్, ఐ యామ్ స్మాల్ ఎంట్రీ. But I really happy to work this comfort zone, sir. So thank you so much, sir. Powerful, let's say for example, Ravi Teja who plays a cop in the film, you know, where to go and how to go and what time to leave. So she is a very infectious character, and every time she comes in, you know, there's something happening around her all the time. Very outspoken, she speaks her mind, and you know, she always carries her heart on her sleeves. So I do relate to the character a lot. Very, very funny character. Very scheming, like, you know, scheming type character. And I really enjoy it, especially రవితేజ గారిది. అండ్ నాకు మధ్య చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారు కూడా రెండు షేడ్స్లో యూ సీ హిమ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్ విల్ బి అన్ఫేర్ టు సే దట్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్, బట్ దట్స్ ద ఓన్లీ హైలైట్, బట్ దట్స్ వన్ ఆఫ్ ద హైలైట్స్. ఫ్యామిలీ ఇస్ ఎన్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్. అసలు ఫ్యామిలీ అంటే వద్దు. పెళ్ళి ఎప్పుడు క్యాన్సిల్ అయింది? క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిందా? ఏం జంతర్ మంతర్ చేశావు, నాపై ఏ మంత్రం వేశావు, అసలేదో మాయే చేశావు. రాశి ఖన్నా ఫెంటాస్టింగ్ వర్కింగ్ విత్ హర్ బికాస్ ఐ లవ్ హర్ యాటిట్యూడ్. చాలా పాజిటివ్ పర్సన్ తను, వెరీ వెరీ పాజిటివ్. ఎప్పుడు అసలు డల్గా ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా నవ్వుతూ ఉంటుంది. కథ అనుకున్నప్పుడు హీరోయిన్కి ప్రాబ్లమ్స్ ఉంది బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ హీరోయిన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్, మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ హీరోయిన్. హీరోయిన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరి డేట్స్ ఉన్నాయి ఏంటి అని. సో వీ అప్రోచ్డ్ రాశి ఖన్నా. సో దెన్ ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్. ఆ నరేట్ చేస్తున్నప్పుడే షీ గివ్స్ లిటిల్ ఎక్స్ప్రెషన్స్, ఆ రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఐ ఫెల్ లైక్ నో షీస్ యాప్ ఫర్ ద దిస్ క్యారెక్టర్. అండ్ ఆ అమ్మాయి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ షీ లైక్ ద క్యారెక్టర్. ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా అంతే ఉంది, చాలా బాగా ఇన్వాల్వ్ అయింది ఆ అమ్మాయి. అండ్ షీ గేవ్ బెస్ట్ అవుట్పుట్. రాశి ఖన్నా మామూలుగా ఓకే వస్తుంది, హీరో కూర్చుంటుంది రెడీ, యాక్ట్ చేస్తే వెళ్ళిపోద్ది. ఒక యావరేజ్
అమ్మాయి అమ్మాయి ఈ అమ్మాయి ఎంతకంటే ఏం చేయదు, లేకపోతే ఈ అమ్మాయి ఇంతే అని అనుకునేవాడు నేను మామూలుగా రాశి కన్నా ఇంతకుముందు నేను చేసిన. ఈ సినిమాలో మాత్రం ఇంకా అంటే అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మీకు మీకు ఆ అమ్మాయి ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, హీరో ఆ అమ్మాయిని కలవడానికి వచ్చినప్పుడు ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ మూమెంట్స్ చేసింది, అలాగే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతం అద్భుతం చాలా బాగా చేసింది. నేను ఈ సినిమాతో రాజశ్రీ ఖన్నా మీద నాకున్న ఒపీనియన్ అంతా మారిపోయింది. She did the best. I so far haven't worked with Rashi Khanna. We don't have scenes together. We have completely different plots. But I've seen the rushes and I've seen the trailer, of course. And I think she's done a fantastic job. She's very, very cute with her expressions. And she's worked very hard on herself. She looks lovely. Life lo ne anubhavinchina ammayilu chaala takku andi. Physique, flexible, face, fantastic. అమ్మాయిలతో అనుభవం తక్కువ అంటున్నా. సిరాట్ ఐమ్ లుకింగ్ ఫర్ గ్లామరస్ రోల్, చిన్న గ్లామరస్ టచ్ ఉండాలి బాగా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో సిరాట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ నరేటెడ్ స్క్రిప్ట్. అమ్మాయి కూడా చాలా బాగా రెస్పాన్స్ అయింది అండ్ టుడే ఆ గ్లామర్ క్వశ్చన్ బాగా యాడ్ అయింది సెకండ్ హాఫ్లో, ఎస్పెషలీ సిరాట్ కపూర్ సాంగ్ అనేది కానీ చాలా బాగుంది. సిరాట్ కపూర్ గారితో ఒక క్షణం చిత్రానికి పనిచేయడం జరిగింది. ఎంత అందమైన నటీమణిలో అంతే అద్భుతంగా నటన కూడా కనబరచగల నటీమణి హీరోయిన్స్. ఏ సుక్క బొట్టు సొట్ట బుగ్గకు పెట్టవెనాంచారి, నిన్ను కట్టు బట్ట తోట పట్టుగా పోతా బళ్ళారి. సీరత్ కపూర్ ఫస్ట్ టైము, బట్ ఫస్ట్ డే కలిసినప్పుడే మాది చిన్న రొమాంటిక్ సీన్తో స్టార్ట్ చేసాం. వెరీ వెరీ తను అంతే వెరీ చిన్న కొంచెం కామ్గా ఉన్నా సరే కొంచెం ఎక్కువ తను వెరీ కొంచెం రిజర్వ్డ్, బట్ బాగా కొంచెం క్లోజ్ అయితే బాగా ఓపెన్ అయ్యేది. సీరత్ కపూర్ తన బాడీ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ బాడీ లాంగ్వేజ్ అండి. అంటే నేను చూసిన చాలా ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు చాలామంది హీరోయిన్స్లో పిక్యులర్ బాడీ లాంగ్వేజ్ తంది. మనకేంటంటే మన జనరల్ చూస్తూ ఉంటాం పాప్ సింగర్స్ది, వాళ్ళకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే జనరల్గా అలాంటి స్టైల్ మన వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తారు, కానీ ఆ అమ్మాయిలోనే ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది. చాలా బాగా చేస్తుంది సీరత్ కపూర్. ఎక్కువ హాలీవుడ్ స్టైల్ ఉంటుంది అండి తనలో, ఏ మూమెంట్ చెప్పు స్టైల్ గ్రేస్గా చేస్తుంది. చాలా మంచి డాన్సర్. ఆఫ్టర్ ద టైటిల్ ట్రాక్ బికమ్స్ అ వాంటెడ్ ఏ హై ఎనర్జీ రొమాంటిక్ ట్రాక్ అండ్ దట్స్ హౌ వి కేమ్ అప్ విత్ రాయ్ రాయ్. ద లిరిక్స్ ఇస్ రిటన్ బై కసల్లా షమ్ గారు, విచ్ హెస్ కమ్ అవుట్ రియలీ well. And after that we wanted both the male and female voice, we want both like romantic and it should have energy also. So that's how Nakash came and Madhupriya, they both have sung it beautifully. Songs Chota Kanaidu garu did the songs and Richard did the whole of first half, my part in Pondicherry. యాక్చువల్లీ చాలా బాగా చేశారు. బీట్ ఛోటా గారు ఈజ్ ఆల్రెడీ లైక్ దేర్ అండ్ యూనో ఆల్రెడీ బిగ్ అండ్ ఆల్, హీ ఆబ్వియస్లీ ఇన్ ద సాంగ్స్లో ఐ లుక్ వెరీ ప్రిటీ థ్యాంక్స్ టు హిమ్, నన్ను చాలా అందంగా చూపించారు. అండ్ రిచర్డ్ ఆల్సో ఇన్ అలాట్ ఆఫ్ మై సీన్స్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ మేడ్ మీ లుక్ రియలీ ప్రిటీ. సో యా, బోత్ ఆఫ్ దెమ్ వెరీ టాలెంటెడ్. ఆయన ఫోటోగ్రఫీలో నేను చేసిన ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయండి. నాకు ఛోటా గారు అంటే ఇంకో మంచి హిట్ సాంగ్ దొరికిద్ది అన్నట్టు ఉంటుంది. అని అంటే మేము చేసిన మూమెంట్ని ఇంకా ఆయన బాగా హైలైట్ చేసి చూపిస్తారు ఆ విజువల్ బ్యూటీతో, ఆ లైటింగ్స్తో. అది మాకు చాలా హ్యాపీ ఆయనతో వర్క్ చేయాలంటే. ఇందులో సెట్ సాంగ్ చేసామండి, విజువల్గా చాలా బాగా వచ్చిందండి సాంగ్. Well, I've worked with Chota sir previously before on the, you know, my past work at Tiger, and you know, I remember he was you know, the first DOP to have shot my introduction even on Tiger, and then now, you know, to shoot me in Tachesi Churu.
he's what can I say, you know, he's a man of such fine understanding of his craft, and he knows exactly what to do, how to shoot somebody, and he pays attention to the most minutest of details, you know. And working with him has always been so fun because the process itself is so you know, thrilling. There's constantly jokes that are cracked, and you know, I made him stand up and dance also when we were shooting the song, and he was very nice, and he was laughing away there. I mean, like I said, he's really one of the finest technicians that the industry have and has, and I can't be happier that I've shot with him for the second time. Chota K. Naidu is a very senior cameraman. So his work gunchi nen pratyekam cheppanakaledu. He's already proved cameraman, very senior cameraman. But I had a travel with him from Tagur. Ne assistant director ga pan chesindhi kani travel undi. So that rap helped me, and he gave immense support, and we took a lot of we wanted a second half, most of the second half we wanted an action film, warm feel, kodiga action feel ravali, kodiga rugged rawness undali. So he added a lot of flavor to that anamata, and his cooperation on the set is immense, and I'm very thankful to both the cameramen. Manushulni kotti mari missionary teeskelipoyadu correct ga duty chesthe rende nimshalo case solve cheyochu. A plus B whole square ఎంత? నీకు తెలుసు ఏంట్రా? నేను ఇంగ్లీష్ లో వీక్ సార్. అది మ్యాథమెటిక్స్ రా. అంటే ఒక్కొక్క యాక్షన్ మొత్తం 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఒక్కొక్కలో ఒకటి చేశారు. ఫైట్ మాస్టర్ వెంకట్ రోడ్ చేశాడు, మా రామనాథన్ రోడ్ చేశారు, రవి వర్మ గారు రోడ్ చేశారు, పీటర్ హిన్స్ గారు రోడ్ చేశారు, అంబు అరుగు అని ఇద్దరు కమల్ పిల్లలు. ఇక్కడ మన రామలక్ష్మణ్ అలాగో తమిళనాడులో వాళ్ళు ఇద్దరు అలాగా. సో 5 యా మూవీలో ఫస్ట్ ఫైట్ ఇస్ డన్ బై పీటర్ హెయిన్. పీటర్ హెయిన్ చేశాడండి. చైన్ ఫైట్ ఉంటుంది ఏదైతే ఉందో పీటర్ హెయిన్. టెక్నికలీ అతను స్ట్రాంగ్, బాగా టెక్నికలీ స్ట్రాంగ్, అండ్ వీ యూజ్డ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్స్, ఇంపాక్ట్స్ కానీ సీజీ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దానిలో బాగా. సో ఇట్ వాస్ డన్ బై పీటర్ హెయిన్. పీటర్ హెయిన్ చేశాడు అతను ఫస్ట్ ఫైట్. నెక్స్ట్ ఇంటర్వెల్ చేజ్ ఉంటుందండి. చేజ్ ఇస్ డన్ బై సుబ్రహ్మణ్యం మాస్టర్ సన్, సూపర్ సూపర్ మాస్టర్ సన్, అస్ తమిళ్లో అతను ఫేమస్, చాలా ఫేమస్ యాక్షన్ డైరెక్టర్. సో హీ డన్ దట్ చేజ్ అన్నమాట. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఐ డు సాల్వ్లీ డిక్లేర్ అపాన్ మై ఆనర్ అండ్ కాన్షియస్ దట్ ఐ విల్ యాక్ట్ అట్ ఆల్ టైమ్స్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ అండ్ నాలెడ్జ్ ఇన్ అ మేనర్ బిఫిటింగ్ అ పోలీస్ ఆఫీసర్. ఐ విల్ ప్రిజర్వ్ ద డిగ్నిటీ అండ్ విల్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్. ఐ విల్ యాక్ట్ జస్ట్లీ అండ్ ఇంపార్షియలీ and with propriety towards my fellow officers. Very massy fight and very massy fight. It's done by Ravi Varma. సెకండ్ హాఫ్లో ఫైట్ అనమాట. బిఫోర్ వి రివీల్ హిమ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా రివీల్ చేసిన ముందు ఫైట్ ఉంటుంది. వెరీ మాసీ అండ్ వెరీ పేసీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫైట్. సో ఇట్స్ డన్ బై రవి వర్మ. ఒక ఎపిసోడ్ ఉంటుంది, టోటల్ ఎపిసోడ్, ఒక రైవోట్స్, దీనికి ప్లానింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. దట్ ఈస్ డన్ బై రామ్ లక్ష్మణ్ అండ్ హీ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆ సీక్వెన్స్ చెప్పగానే వాళ్ళు అసలు దీని హైలైట్ మూవీ యొక్క వాళ్ళు ప్రతి షార్ట్ ట్రైలర్ లాగా ఉండాలని చెప్పేసి అనడం జరిగింది. సో వీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ డిజైనింగ్ దట్. ఆ డిజైన్ చేసి నేను చెప్పాను వాళ్ళకి. సో ఆ డిజైన్ వాళ్ళు దే హావ్ గివెన్ ఎ బెస్ట్ అవుట్పుట్. దే లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో వాళ్ళకి అంత ఇష్టపడి చేశారు అది సీక్వెన్స్. వెంకట్ ఈ సర్ప్రైజ్ యూ లాట్ విత్ ఇన్ షార్ట్ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడండి అతను. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ వెంకట్ అండ్ హోప్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. చాలా మంచి ఈవెన్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఇస్ డన్ బై వెంకట్. చాలా స్టైలైజ్డ్ అండ్ చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు అతను. మెరుపులా తూపుతాడు వీడు, గిర్ర గిర్ర నా నిప్పు వరదల్లా తూపుతాడు వీడు. గడబిడ చేస్తే గాలికి కూడా సంఖ్యలే పెడతాడు. ప్రొడ్యూసర్ సార్ వంశీ, వల్లభనేని వంశీ గారు అండ్ శ్రీనివాస్ బుజ్జి గారు. సో బుజ్జి గారితో డన్ ఎ వెరీ గుడ్ జాబ్ విత్ ద ప్రొడక్షన్ వైజ్ అండి. వాట్ ఎవర్ వీ వాంటెడ్ ది గేవ్ ఇట్ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ బుజ్జి గారితో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ట్రావెల్.
ముందు నుంచి నాకు పరిచయం, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. సో అతని ద్వారానే కథ, అతను కథ విని సో హీ ఆస్క్డ్ మీ టు డైరెక్ట్ దిస్ ఫిలిం. సో ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ బుజ్జి గారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. టుడే ఐఎమ్ హియర్ డైరెక్షన్ చైర్ బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. వెల్ ఆనెస్ట్లీ యు నో ఆన్ ది సెట్స్ వీ డిడ్ంట్ రియలీ ఇంటరాక్ట్ మచ్, ఐ డిడ్ంట్ ఇంటరాక్ట్ మచ్ విత్ ద ప్రొడ్యూసర్స్, బట్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ యు నో ద షూట్ స్కెడ్యూల్స్ టు ద లుక్ అండ్ ద సీన్స్, ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. అండ్ ఐ థింక్ when that happens so smooth, then you know that the producers just know what to do and how to handle, you know, a star cast which is more than just two characters. So it's been a really overwhelming experience working with one of the biggest production houses, and I just hope that they're happy with what they see. Nallamaru Bujji garu, Vallabhaneni Vamsi garu chaala sahakarincharu aa chitra nirmanamlo. Madhyalo koncham gap vachina chaala oorputo సహనంతో ఆ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. నిర్మాత అందరికీ ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు నల్లమల బుజ్జి గారు. అన్న సక్సెస్ఫుల్ నిర్మాతగానే కాదు, ఎంతోమంది టెక్నీషియన్స్ని పరిచయం చేసి వాళ్ళందరికీ ఒక మంచి హోదాను కల్పించిన, మంచి స్థానాన్ని కల్పించిన మంచి మనసున్న వ్యక్తి. వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్, శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అధినేత నల్లమల బుజ్జి గారు. బుజ్జి గారు, మీకు తెలియదే ఉందండి, చాలా మంచి మంచి సినిమాలు బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు, కొత్తగా డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు నాకు ఆ బ్యానర్లో మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ బుజ్జి గారికి కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా బుజ్జి ప్రొడ్యూసర్ విక్కీని ఒక కొడుకులాగే ఆఫీస్లోనే చాలా సంవత్సరాలు తీసుకుని, కొన్ని చోట్ల విక్కీ కొంచెం ఇదవుతుంది అదవుతుంది, ఏంటి బుజ్జి లాంటి అన్న తీని అన్న, ఈ సినిమా ఈ సీన్లు ఇలా తీస్తేనే బాగుంటుంది, విక్కీకి ఏం కావంటుంది ఇవ్వండి చేద్దాం బాగా. సో ఇలా అని ఏంటంటే అన్ని రకాలుగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ హీరోయిన్స్ అన్నీ బాగా హెల్ప్ అయినాయి ప్రొడక్షన్ టీమ్ కానీ. వర్కింగ్ ఆన్ టచ్ యాస్ చిరు హ్యాస్ బీన్ అ ఫినామినల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ హ్యావ్ రిసీవ్డ్ లవ్ అండ్ వార్మ్త్ ఫ్రమ్ co-actors, from directorial teams, from technical team, from cinematographers, from lightsmen, from the action guy, everyone. And they all were very supportive and very helpful. So for a guy like me who is doing his first Telugu film, this is like a dream come true. And most importantly, if you talk about a complete film, so that should have a good love story, a good dance numbers, good music, good action, and most importantly, a good story and screenplay, which Touch as it should has. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.